యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవయవ శనివారము ప్రభువు తేజస్సు దేవాలమున ప్రవేశించెను మొదటి పట్టణము గేలు గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మొదటి పట్టణము గేలు గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు అంతత అతడు నన్ను తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము వద్దకు కొనిపోయేను అతట నేను ఇజ్రాయేలు దేవుని తేజస్సు తూర్పు నుండి వచ్చుటను చూచితిని ప్రభువు ద్వారము సముద్రఘోషము వలె నుండెను భూమి అతని తేజస్సుతో ప్రకాశించెను ప్రభువు ఎరుషలేమును నాశనము చేయుటకు వచ్చినప్పుడును కెబారు నది చెంతను కూడా నేను ఇట్టి దర్శనమునే కాంచితిని అప్పుడు నేను నేలపై బోరగిలపడి తిని ప్రభువు తేజస్సు తూర్పు ద్వారము నుండి దేవాలమున ప్రవేశించెను దేవుని ఆత్మ నన్ను పైకెత్తి లోపలి ఆవరణములోనికి కొనిపోయేను అచ్చట నేను మందిరము దేవుని తేజస్సుతో నిండియుండుటను గాంచితిని ఆ మనుష్యుడు నా ప్రక్కన నిలుచుండెను ప్రభువు దేవలము నుండి నాతో ఇట్లు చెప్పుచుండగా వింటిని నరపుత్రుడా ఇది నా సింహాసనముండు స్థలము నా పాదము తావు నేను ఇచ్చట ఇజ్రాయేలు ప్రజల మధ్య సదా వసించుచు వారిని పాలింతును ఇక మీదట ఇజ్రాయేలు ప్రజలను వారి రాజులను విగ్రహారాధనమును వలనను రాజులను నాకు చేరువలో పాతిపెట్టుట వలన నా పవిత్ర నామమును అమంగళము చేయరు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు మహిమ మన దేశమున నెలకొనును ప్రభువు మహిమ మన దేశమున నెలకొనును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోసే ధర్మశాస్త్రమున ఉన్నారు కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఏలైన వారు బోధించునది వారే ఆచరింపరు వారు మోయసాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సహాయపడుటకు తమ చిటికిన వ్రేలైనను కదుపరు తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు అంగి అంచులు పొడువు చేసుకొందురు విందుల ఎందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరముల ఎందు ప్రధానాసనములను కాంక్షింతురు అంగడి వీధులలో వందనములను అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకును వారు తహతహలాడుచున్నారు మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు ఎలైనా మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు మీరు గురువులు అని పిలిపించుకొనవలదు ఎలా క్రీస్తు ఒక్కడి మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయును తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును ఇది క్రీస్తు సువిశేషము